రాజా చంద్రసేనుడి కథ. ఉజ్జయిని మహారాజు చంద్రసేనుడు. అతను చాలా ధర్మనిరత కలిగిన ప్రభువు. ప్రజల పట్ల ఎంతో ప్రేమగా ఉండేవాడు. అతడి రాజ్యం సుఖ సంపదలతో సమృద్ధిగా ఉండి శాంతియుత వాతావరణం వెల్లువిరిసేది. ఆయన దర్బారులో ఎంతో మంది విద్వాంసులు, జ్ఞానులు, కవులు, కళాకారులతో కలకలలాడుతూ ఉండేది. కాశీనగర ఉద్దండ పండితులైన అయితే రాజా విక్రమార్క, చంద్రసేనుని కథ విన్న తర్వాత నీకేమర్థమైందో నేను అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వు. రాజా చంద్రసేనుని నిర్ణయం సరైనదా కాదా, విచిత్రమైనదా లేదా? శివదత్తుణ్ణి తిరిగి బ్రతికించేందుకు చంద్రసేనుడు ఎందుకు నిరాకరించాడు? రాజా విక్రమార్క, నాకు తెలుసు నీకు ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసునని. నీవు సరి అయిన సమాధానం ఇచ్చినట్లయితే తిరిగి నేను ఆ మర్రి చెట్టు పైకి వెళ్ళిపోతాను. నన్ను ఎక్కడైతే క్రిందకు దించి మోసుకొచ్చావో అక్కడికి వెళ్ళిపోతాను. ఒకవేళ నీకు సమాధానం తెలిసి తప్పుడు సమాధానం చెప్పావనుకో, నీ తల 1000 రొక్కలైపోతుంది. బేతాళ, రాజు చంద్రసేనుడు మూర్ఖుడు కాదు. అతను న్యాయ పరిపాలనా దక్షుడు. శివదత్తుణ్ణి తిరిగి బ్రతికించి దొంగను బ్రతికించలేకపోతే దొంగకు విధించిన శిక్ష అపరాధమవుతుంది. రాజు తనకు తాను దోషిగా భావిస్తాడు. ఎందుకంటే శివదత్తుడు బ్రతికిన తరువాత శ్రీదత్తుణ్ణి చంపినందుకు దొంగకు విధించిన మరణదండన రద్దు కావాలి. ఆ దొంగ బ్రతకాలి. అలా చేయలేకపోతే అది రాజు నేరమవుతుంది. అంతేకాక మహారాజు ఒకవేళ ఆ తపస్వి చేత శ్రీదత్తుణ్ణి బ్రతికించినట్లయితే తపస్వి తన సర్వశక్తుల్ని కోల్పోవలసి వస్తుంది. అందువలన చంద్రసేన మహారాజు మరింత పాపానికి పాల్పడి ఇంకా దుఃఖించవలసి వస్తుంది. ఓ రాజా, నీవు చెప్పిన సమాధానము నన్ను బాగా సంతోషపరిచింది. దీనివల్ల నీ యొక్క బుద్ధి కుశలత, న్యాయ దక్షత నాకు అర్థమైంది. కానీ మహారాజా, మరిచావా? నేను నిన్ను ముందే హెచ్చరించాను కదా. ఒకవేళ నీవు బదులు పలికితే నేను తిరిగి ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళిపోతానని. మహారాజా విక్రమార్క, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. వెళుతున్నాను మహారాజా, వెళుతున్నాను. నేనంత తొందరగా ఓటమిని ఒప్పుకోలేదు. నేను వస్తున్నా బేతాళా, నేను వస్తున్నా.